నత్తిని చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం బోర్ కొట్టింది, లాగ్ అనిపించింది. బట్ రాను మనం దానిలోకి వెళ్ళిపోతాం, ఆ వరల్డ్ లోకి. నాకు బాగా అనిపించింది, అంటే ఆ మొత్తం ఆ ఫైట్స్ కానీ మార్షల్ ఆర్ట్స్ చూపించే విధానం కానీ విజయ్కి బాగా సెట్ అయింది అనిపించింది. పూరి విజయ్ కాంబో చాలా బాగుంది, హీరోయిన్ కూడా బాగుంది, చాలా బాగా చేసింది అనన్య కూడా. కొంచెం అదే చెప్తాను, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ టుక్ ఆఫ్. చాలా బాగుంది మూవీ. మైక్ టైసన్ సూపర్, మంచి టైంకి ఎంట్రీ పెట్టారు, చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ కథకి బాగా సెట్ అయింది, డైరెక్షన్ చాలా బాగుంది. మాస్ ఇంకొంచెం మాస్ సాంగ్స్ ఉంటే బాగుంది అనిపించింది. హీరో పర్ఫార్మెన్స్ ఇంకా విజయ్ గురించి చెప్పాలా? ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ వెరీ నైస్ స్టోరీ. కొంచెం చిన్న చిన్న ట్విస్ట్లు, అసలు అనుకోని ట్విస్ట్లు ఉన్నాయి. ఇట్ వాస్ వెరీ నైస్, చూడండి, ఖచ్చితంగా చూడాలి. అండ్ మైక్ టైసన్ రోల్ అయితే నేను చాలా సాటిస్ఫై అయ్యాను, కరెక్ట్ టైంలో వచ్చింది, స్టోరీ బాగా కనెక్ట్ అయింది అన్నమాట. రివ్యూస్ చాలా గలీజ్గా పెడుతున్నారు, సినిమా సూపర్ ఉంది. అండ్ సినిమా చూడకుండా చాలా మంది రివ్యూస్ రాస్తున్నారు, ప్లీజ్ అవి రాయకండి. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది, అండ్ అనన్య పాండే చాలా బాగుంది, అండ్ ఫైట్స్ కూడా జబర్దస్త్ ఉన్నాయి. సిక్స్ ప్యాక్ కోసం చూడాలి అని అంటే విజయ్ దేవరకొండ జిందాబాద్ వాట్ లగా దియా. సూపర్ హిట్ సినిమా, డెఫినెట్గా 100 కోట్లు కొడుతుంది, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్, ఎంజాయ్. క్లైమాక్సే లేదు, యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ ఓకే, క్లైమాక్స్ మాత్రం లేదు సినిమాకి. ఇండియాని రిప్రజెంట్ చేసి ఇండియా ముడ్డ గుడిపేసిరు అసలు మొత్తానికి. బాగాలేదు, అస్సలు నచ్చలేదు సినిమా, 1% కూడా నచ్చలే. అమ్మా నాన్న తమ్ములమే చాలా సూపర్ సాంగ్ సంథింగ్ ఉన్నాయి, కానీ అంత ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు. యాక్టింగ్ విజయ్ది నార్మల్గా చేశాడు, అనన్యది కూడా పెద్ద ఏం లేదు. కానీ క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య, అలా సాంగ్ ఇచ్చాడు, వెళ్ళిపోతున్నారు జనాలు, ఇంకా ఉందో లేదో సినిమా కూడా తెలీదు. స్టోరీ ఏంటి? ఒక నేషనల్ ఛాంపియన్గా వెళ్దామని బయలుదేరాడు, అవుతాడో ఇంటర్నేషనల్కి కూడా వెళ్తాడు. పూరి చెప్పేశాడు కదా సేమ్ అదే స్టోరీ, జస్ట్ అలా తీసుకెళ్ళాడు అంతే. డైరెక్షన్ ఎలా ఉంది సార్? డైరెక్షన్ పూరి మార్క్ అయితే కనిపించింది, ఆ బీచ్ సాంగ్స్, మాస్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి. కానీ అంత అవ్వదు భయ్య, బ్రేక్ ఏమో కష్టమే. ఏదో విజయ్ దేవరకొండ 200 కోట్లు కొడదాం అన్నాడు, కానీ అంత లేదు. ఇక్కడ డ్యాన్స్ అవ్వదు, డ్యాన్స్ పెద్ద యావరేజ్ ఉంది. హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే కాదన్న, మూవీ బాగుంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, అనన్య పాండే కానీ, ప్రతి ఒక్కళ్ళు క్యారెక్టర్స్ అన్నీ బాగున్నాయి. కానీ మరీ పెట్టుకున్న టూ హై ఎక్స్పెక్టేషన్స్ మట్టికి రీచ్ అవ్వలేదు. బాగుంది, మంచిగా ఉంది ఫైట్స్ కానీ మూవీ కానీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బాగుంది. సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. టూ హై ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఫ్యామిలీతో కూడా వద్దు, మ్యాక్సిమం రావచ్చు. ఫ్రెండ్స్ వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు మూవీ, చాలా బాగుంది. ఫోర్స్డ్ సీన్స్ అంతా ఉన్నాయండి, యావరేజ్ ఉంది. సాంగ్స్ అయితే లేచి వెళ్ళిపోవాలనిపించింది నాకైతే. యాక్టింగ్ పర్లేదు, బాగానే ఉంది. అంటే ఏదో చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు అంతే. ఒక మంచి ఒక లెజెండరీతో ఫైట్ అన్నట్టు లేదు, ఒక కామెడీగా ఉంటుంది డైలాగ్. డైలాగ్తో ఫైట్ చేస్తే ఒక విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే బాగుంది అన్న. యాక్టింగ్ గురించి అయితే చేయని తక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నత్తోడుగా అయితే చాలా బాగా చేశాడు, కానీ ఒక పూరి జగన్ అయితే తప్పనొచ్చు అన్న. ఎందుకంటే ఆయన చాలా సినిమా చేశాడు తప్పు లోపల అయితే. ఈ సినిమా చాలా కాన్ఫిడెన్స్ పెట్టున్నారు, కానీ ఏం వర్కౌట్ కావాలి సినిమాలో. ఆ మైక్ టైసన్ ఉండడం కూడా ఏం వర్కౌట్ కావాలా, సాంగ్స్ వర్కౌట్ కావాలా, ఫైట్స్ వర్కౌట్ కావాలా, ఒక రాడ్ మూవీ అనేది చెప్పచ్చు అన్న. ఇది ఈ సినిమాలో అయితే పాజిటివ్ అంటే ఏం లేదు, ఏమన్నా ఉందంటే విజయ్ దేవరకొండ అంతే. పూరి జగన్ సినిమాలాగా అనిపించదు మనకి. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశా అన్నారు, ఇదే విధంగా సెకండ్ ఇన్నింగ్స్ ఉంటే దాన్ని ఆపేయడం బెటర్ అన్న. కొత్తగా వేరే చేస్తే బాగుంటుంది అండి. ఇంకా పోకే ఇలాంటి రాకపోయినా కొద్దిగా ఇలాంటి రాడ్ సినిమాలు అయితే తీయకపోతే బెటర్. చాలా రాడ్ ఉంటుంది సినిమా అయితే, ఏమనిపించదు అసలు, ఎప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది. అండ్ లాస్ట్లో సినిమా అయిపోయిందో అర్థం కాదు, పాట వచ్చిందో సీన్ ఉంటుందో లేదో అర్థం కాదు. అసలు కన్క్లూజన్ కూడా సరిగ్గా వేయలేదు అసలు. ఏదో ఇలా వెళ్ళాను చూసాం, టైం మనీ అయితే వేస్ట్ అన్న, ఓటీటీలో కూడా వేస్టే. హాయ్ నమస్తే అండి, ఇప్పుడే లైగర్ సినిమా చూసాము. ఎన్నో రోజుల నుంచి ఆతృతగా మన తెలుగు ప్రేక్షకులు అయితేమో కానీ హిందీ ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ముందులా మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక లైగర్ మూవీకి ప్రమోషన్స్ అద్భుతంగా చేశారు, చాలా వండర్ఫుల్ అని చెప్తున్నాను. కానీ పూరి జగన్నాథ్ మార్క్ అక్కడక్కడ బాగానే కనిపిస్తుంది, కానీ విజయ్ దేవరకొండ గారు ఏదేమైనా కానీ ఇరగదీసి వదిలిపెట్టాడు. అది మాత్రం తనదే తెలియదు, ఈ మాత్రం చేశాడంటే హిందీలో మాత్రం దడబుట్టించినట్టు అంశాలు ఉన్నాయి. సో విజయ్ దేవరకొండ గారు వన్ మ్యాన్ ఆర్మీ షోడు అని అనుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ విజయ్ దేవ మన గెటప్ సీన్ అన్న గారు ఇరగదీశారు. అంటే గెటప్ సీన్ అన్న అన్ని పాత్రలు చేయగలని నిరూపించాడు గెటప్ సీన్, ఎన్నో తెలుసు. సో మన తెలుసు బాహుబలిలో, బాహుబలి కానీ అండి జాతరలో మనకి తెలుసు. అదే గెటప్ సీన్ అన్న గారు ఈ చిత్రాన్ని బ్యాక్ బోన్ సపోర్ట్గా మెయిన్ చెప్పుకోవచ్చు. సో వండర్ఫుల్ దిస్ ఫిలిం. ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం అంశం, పూరి జగన్నాథ్ గారు టైసన్తో చేయడం ఆశ ఆశ మాట్లాడు. టైసన్ గారు తనదే చిత్రం చేయడంలో ఒక మన ఇండియాకే ఒక గర్వకారణం. థ్యాంక్ యూ.
మూవీ బాగానే ఉంది. బాగుంది బాగుంది మూవీ, సాంగ్స్ బాగున్నాయి. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే పక్క యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, బాక్సింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. విజయ్ చాలా చాలా బాగా చేశాడు యాక్టింగ్. విజయ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అనన్య చాలా అందంగా ఉంది, చాలా బాగా చేసింది. తెలుగులో కూడా ఫస్ట్ మూవీ చాలా బాగా చేసింది. బెస్ట్ సీన్ ఏంటంటే రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. రమ్యకృష్ణ గారు చాలా బాగా చేశారు.